కమర్షియల్ నాయకుల్ని ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదని టీడీపీ ఎంపీ కేశినేని నాని చెప్పారు. సొంత పార్టీలోని కొంతమంది నేతలపై ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. మేషాలు తిప్పితేనో కొడలు కొడితేనో నాయకులు కారని అన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యకర్తల సమావేశంలో నాని పాల్గొన్నారు. ఇక నాని చేసిన వ్యాఖ్యలు దేవినేని ఉమ్మ గురించే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొంతమంది రాజకీయాల్లోకి డబ్బు కోసం వస్తారు, కొంతమంది పదవి కోసం వస్తారు, కొంతమంది మంచి చేద్దాం, ఈ ప్రాంతానికి మంచి చేద్దాం, నిస్వార్థంగా పనిచేద్దాం, మన డబ్బులు పోయినా సరే పార్టీకి నష్టం కాకూడదు, మన మనకు ఈ చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతో అన్నగారి సిద్ధాంతంతో కొంతమంది వస్తారు. కమర్షియల్ నాయకులు ఎవరన్నా కూడా యాక్సెప్ట్ చేసేటువంటి పరిస్థితి కూడా ప్రజలు లేరు, గుర్తుంచుకోవాలి అందరూ కూడా. ఎక్కడో తొడలు కొడితేనో మీసాలు తిప్పితేనో ప్రజానాయకులు అయిపోరు, ప్రజల నుంచి ప్రజల మనసుల నుంచి వస్తే ప్రజానాయకులు అవుతారు. ప్రజల మనసుల్లోంచి వస్తేనే ప్రజానాయకులు అవుతారు తప్ప మీడియాలోంచి వస్తే ఎవరు కొడతారు, మీసాలు తిప్పాలు ఎన్ని మానేయండి, వాళ్ళు తొడలు కొడతారు మీసాలు తిప్పాలు ఎన్ని మానేయండి. ఈ రాష్ట్రం బాగుండాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి. అదే సిద్ధాంతంతో మనందరం కూడా కలిసి పనిచేయాలి.